Waka IAS Adikarni Patkoni, Wadu and Estaiki, Y Rashtra Mukhyamantri, Digasaripoy. Waka IAS Adikarni Patkoni, Wadu and Estaiki, Y Rashtra Mukhyamantri, Digasaripoy. Waka IAS Adikarni Patkoni, Wadu and Estaiki, Y Rashtra Mukhyamantri, Digasaripoy. Amaravati Rajadani Pirimeda. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఆందోళన ఉద్యమం శృతి మించుతా ఉన్నది ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఏదైనా నష్టం జరిగిందని భావించినప్పుడు వ్యక్తి గాని లేదా ఒక సమూహం గాని ఒక వర్గం గాని నష్టం జరుగుతుందని భావించినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళన చేయటం ఉద్యమం చేయటం అనేది ప్రజాస్వామ్యంలో హక్కు ఆ హక్కు ఇతరుల హక్కులను కాలరాసే విధంగా ఎక్కడైనా ఉద్యమాలు జరిగితే వాటిని కూడా అణిచివేయవలసినటువంటి అవసరం బాధ్యత కలిగిన ప్రభుత్వాలకు ఉంటుంది రాజధాని పేరు మీదగా కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఆందోళన ఇవాళ శృతిమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు విప్పు Senior leader in a 20 MLA Ramakrishna Reddy Gari Meda Dadi Chese Staiki Rawli Vesi Kar Adal Pagalagutti Gunman Meda Doujan Chese Staiki Ival Vilin the Ente Idichana Vishenga YSR Congress Party Bavinstown Edu Y Prabutan Koda Chana Vishenga Dini Bavinstown in Bavistownan In the Kante గత కొన్ని రోజులుగా చూస్తున్నాం ఈ ఉద్యమం అంతా కూడా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో నాయకత్వంలో జరుగుతా ఉన్నది ఆయనే స్పష్టంగా చెప్పారు వారి కుటుంబమే దీన్ని ప్రోత్సహించి ప్రోటీన్ గాజులు ధనాన్ని ఇచ్చి సేకరించి ఈ ఉద్యమాన్ని పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు గతంలో కూడా అనేక సందర్భాల్లో మేము ఈ విషయాన్ని చెప్పాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జరుగుతున్నటువంటి ఈ దాడులకి ఈ హింసాత్మకమైనటువంటి ధోరణలకి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించి తీరవలసినటువంటి పరిస్థితి ఉందని మనం చేస్తున్నాం ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చూశాం మాట్లాడే ధోరణి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు శాంతి కామకులు దానిలో ఏ విధమైన సందేహం లేదు భాష కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడేటువంటి అలవాటు ఉన్నటువంటి ప్రాంతం సంస్కారవంతమైనటువంటి ప్రాంతం ఇది గతంలో చూస్తున్నాం ఒక పది పదిహేను రోజుల నుంచి మాట్లాడుతున్నటువంటి భాష ఏంటండి రాజధాని పేరు మీద జరుగుతున్నటువంటి ఉద్యమంలో వాడు వీడు చెప్పు తీసి కొడతాము వాడలాగా వీడిలాగా సంస్కారహీనంగా మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం కామ్గా కూర్చున్నారు ఒక విధంగా చెప్పాలంటే రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఒక ఐఏఎస్ అధికారిని పట్టుకుని వాడు అనే స్థాయికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారిపోయాడు అంటే ఒక ఆదేశం చంద్రబాబు నాయుడు గారికి ఒక లక్షణం ఏంటంటే మీ అందరికీ తెలుసు అయినా మరొకసారి గుర్తు చేస్తున్నా ఆయన పదవికి గాని ఆయన ఆస్తులకు గాని ఆయన వర్గానికి గాని ఏదైనా నష్టం జరిగితే వెనక ముందు ఆడే పరిస్థితి ఎంత దారుణానికైనా వడిగెత్తగలిగినటువంటి సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పదవికి ముప్పు వచ్చినప్పుడు ఆయనలో ఉన్నటువంటి రాక్షస నీతి బయటకు వస్తుంది ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రామకృష్ణ గారు కూడా ఎవరైతే ఈ దాడిలో ఆయన కారు అద్దాలు పగలగొట్టి గన్మ్యాన్ల మీద దౌర్జన్యం చేశారో వారు కూడా వచ్చారు కూర్చున్నారు వారు కూడా నేను మాట్లాడిన తర్వాత ఈ దాడికి సంబంధించినటువంటి అంశాల గురించి ఆయన కూడా మీడియా ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వివరించబోతున్నారని మనవి చేస్తున్నాం ఆ భాష నేను ఇక సందర్భంగా చెప్తున్న మహిళల్ని ముందు పెట్టి ఇష్టం వచ్చినటువంటి భాష వాడించినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం అంతేకాదు ఆయన పదవికి ప్రమాదం వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తాడో గతంలో ఒకసారి వెనక్కి మనం రీలు తిప్పుకుంటే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు బాబు అగనయ్య చంద్రబాబు నాయుడు గారు తన పదవి సాధించడం కోసం వైస్రాయ్ హోటల్ దగ్గర దివంగత ఎన్టీ రామారావు గారి మీద చెప్పులేసినటువంటి సందర్భం ఉన్నదని మనం చేస్తాం
తనకేదైనా నష్టం జరిగితే మాత్రం భరించే పరిస్థితి ఆయనకు ఉన్నది. ఇవాళ కూడా నేను మనవి చేస్తున్నా, అనేకమైనటువంటి బూతు పదాలను వాడించి ఉద్యమాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. కానీ మీ అందరికీ తెలుసు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, అది కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉన్నది, ఆ ప్రాంతంలో కూడా అందరికీ పరిమితం కాలేదు. ఆస్తులు ఎవరైతే ఇచ్చారో ఆ ఆస్తులు కోట్ల రూపాయలకి ఎదిగిపోయిందని భ్రమించి చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకున్నామనేటువంటి భ్రమ నుంచి రాజధానిని ఒక ప్రాంతంలో కాకుండా మూడు ప్రాంతాలకు డివైడ్ చేసినప్పుడు మా భూములు ధరలు తగ్గిపోతాయి, మేము అప్పుడు 100,000 రూపాయలు భూమి ఇవాళ 30 కోట్లు అయింది, ఇది 15 కోట్లు అయిపోద్ది, 5 కోట్లు అయిపోద్ది అని భావించినటువంటి ఒక వర్గం మాత్రమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు, దాన్ని పైకి లేపాలని ప్రయత్నం చేశారు. కానీ పైకి లేగలేదు. అక్కడ ఆ వర్గానికి సంబంధించినటువంటి, ఆ భూములకు సంబంధించినటువంటి, ఆ ఆస్తులకు సంబంధించిన వారు మాత్రమే ఉద్యమంలో పాల్గొన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కాకపోతే వారికి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు ఫ్రంట్ పేజీలో ఇది ఒక మహా ఉద్యమమను, సకల జనులు సమ్మెను, పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాసినా కూడా ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, రాష్ట్రంలో అందరూ సమానంగా ఉండాలని తీసుకున్నటువంటి నిర్ణయం, మూడు ప్రాంతాలు బాగుండాలని తీసుకున్నటువంటి నిర్ణయం, ఏదో ఒక వర్గానికో ఏదో ఒక ప్రాంతానికో దోచిపెట్టాలనేటువంటి దుర్బుద్ది గాని పక్షపాతం గాని లేనటువంటి ఒక మంచి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు. అందువల్ల రాష్ట్రం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా దాన్ని ఎప్రిషియేట్ చేస్తున్నారు. కానీ ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక వర్గ ప్రజలు మాత్రం దాన్ని సహించలేక ఇది ఒక పెద్ద ఉద్యమంగా చిత్రీకరించాలని కొన్ని పత్రికల అండదండలతో చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఇదంతా చేస్తున్నారు. ఇది అందరికీ తెలుసు, మేము గమనిస్తున్నాం. కానీ ఇవాళ ఈ ఉద్యమం పెరగడం లేదని హఠాత్తుగా హైవేలు దిగ్బంధం అని చెప్పి ఒక హింసకు దారి తీసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రాళ్లు వేశారు, కాళ్ళు అద్దాలు పగలగొట్టారు, దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు, గన్నమేళన కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఏ తమాషా అనుకుంటున్నారా? నేను అర్థం కాలేదు. నేను మనవి చేస్తున్నా, రైతులకు ఏమైనా సమస్యలుంటే పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఆయన పద్ధతుల్లో దౌర్జన్యానికి పాల్పడితే మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందని మనవి చేస్తున్నాం. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఇంత ఆవేశం, ఇంత ఉద్యమాన్ని రగల్చాలనేటువంటి కోరిక మీకు కలిగిందే? ఏ ఆ రోజున హైదరాబాద్ నుంచి మనం బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం అంతా కూడా సమైక్య రాష్ట్రంగా ఉండాలి, హైదరాబాద్ తో కలిసి ఉండాలని ఆవేదన చెందిన రోజున, అనేక ఉద్యమాలు చేసిన రోజున ఆ రోజున మాట్లాడారా మీరు? ఆ రోజున బంగారు గదులు ఇచ్చారా? ఆ రోజు ప్లాటినం గదులు ఇచ్చారా? ఆ రోజున బయటకు వచ్చి మాట్లాడారా మీరు? ఆ రోజున మాట్లాడరు. అది చాలా బాధాకరమైంది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలనేటువంటి పరిస్థితి వచ్చిందే, అది చాలా బాధాకరమైనటువంటి అంశం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, ఈ 13 జిల్లాల ప్రజలకి, ఎంతో భారంగా ఉన్నటువంటి ప్రాంతంలో. అప్పుడు మాత్రం మీరు కామ్గా ఉన్నారు, గోడ మీద పిల్లిలాగా వ్యవహరించారు. ఇవాళ అమరావతి నుంచి ఇక్కడి నుంచి కొంత భాగం విశాఖపట్నానికి, కొంత భాగం కర్నూలుకి వెళ్లిపోతుందంటే ఏమిటి గందరగోళం? నాకు అర్థం కాలేదు. ఆ ప్రాంతంలో ప్రజలు గాని లేదా విశాఖపట్నంలో ప్రజలు గాని మన ప్రజలు కాదా? మన రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లిపోతున్నామా? ఒక రాష్ట్రం నుంచి చాపా చంక సర్దుకొని ఇక్కడికి వచ్చిన రోజున పడని ఆవేదన, పడని ఉద్యమం ఇవాళ మీరు తీసుకొస్తున్నారే, ఏమిటి ఇది మీ ఉద్దేశం? నాకు అర్థం కాలేదు. ఇది కేవలం ఒక కుట్రపూరితంగా దీన్ని ఏదో ఒక విధంగా ఉద్యమం బయటకు రావడం లేదు. సకల జనులు కాదు, ఒక వర్గపు జనులే పాల్గొంటున్నారు, అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది. సకల జనులకి రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు మీరు. అది రుద్దాలంటే హైవేలు దిగ్బంధం చేసి ఆ హైవేలో వెళుతున్నటువంటి నాయకుల మీద దౌర్జన్యం చేసి హింసను ప్రేరేపించాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా చేస్తున్నారు. అంతేకాదు నేను మనవి చేస్తున్నా, మొన్న ఏం జరిగిందండి? ఒక టీవీ యాంకర్ దీప్తి అనే ఆమె వెళ్లి ప్రశ్నిస్తే ఆమె మీద దాడి చేశారు, ఆమె కారు అద్దాలు పాల్గొట్టారు. ఇవాళ ఒక ఎమ్మెల్యే గారు వెళ్తుంటే ఆయన కారు అద్దాలు పాల్గొట్టారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఏం చేయాలనుకుంటున్నారు? మీకు సమస్యల పరిష్కారం కావాలా, లేక ఒక వర్గాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారా, ప్రజలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారా, హింస చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారికి అధికారం పోయినప్పుడు, ఆయన అహం దెబ్బతిన్నప్పుడు హింసను ప్రేరేపించి అల్లకలోలం చేయాలనేటువంటి ఒక పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు.
ఇది సరైనటువంటి విధానం కాదు. దీనికి బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారు. దీనికి మూల్యం కూడా చంద్రబాబు నాయుడు గారు చెల్లించవలసిన అవసరం ఉంటుంది. ఆయన మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మనం చేస్తున్నాం ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అనేక ఘోరాలకు పాల్పడ్డారు. అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా అవుతాయి. వంగవేటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా చంపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కుట్ర కాదని అడుగుతా ఉన్నా. పింగళ దశరథరామ విషయంలో గాని ఐఏఎస్ ఆఫీసర్ విషయంలో గాని తన అహం దెబ్బతిన్నప్పుడు, తన ఆస్తులు దెబ్బతిన్నప్పుడు, తన వర్గం దెబ్బతిన్నప్పుడు దాడులు చేసి హింసలు చేసి ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అల్లకల్లోలం చేయాలని ప్రయత్నం చేస్తే చేతులు కట్టుకుని కూర్చోవడానికి మేము సిద్ధంగా లేము. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. దీనికి తప్పనిసరిగా మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని మనం చేస్తున్నాం. ఇంకొక సందర్భం, ఈ సందర్భంలో మరొకటి కూడా గుర్తు చేయదలుచుకున్నా. మాకు కూడా చాలా సందర్భాల్లో బాధేసింది. రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు మేము ఎంతో బాధపడ్డామండి. బాధపడ్డప్పుడు హింసను ప్రోత్సహించావా? రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 16 మాసాలు జైల్లో పెట్టారు. దారుణంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ రోజున హింసను ప్రోత్సహించావా? అంతేకాదు, పాదయాత్ర నుంచి వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైజాగ్ లో ఎయిర్పోర్ట్ లో దాడి చేసి హత్యాయత్నం చేశారు. ఆ రోజున మేమున్న దాడులకు పాల్పడ్డావా? మీ ఎమ్మెల్యేల మీద కానీ మీ మంత్రుల మీద కానీ మాకు శక్తి లేదా? హింసను ప్రోత్సహించే ఉద్దేశం లేనటువంటి పద్ధతుల్లో మేము వెళుతూ ఉంటే ఇవాళ శృతి తప్పి హింసను ప్రోత్సహించేటటువంటి ద్వారంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత వహించాలి, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొల్పి ఏదో పావుకు తినాలనేది చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే మనవి చేస్తున్నా, వినాశకాలే విపరీత బుద్ధి. చంద్రబాబు నాయుడు గారి పదవి కోల్పోయిన తర్వాత ఒక వినాశకాలం వచ్చింది ఆయనకి. అందువల్లనే ఈ విపరీతమైనటువంటి బుద్ధితో కుర్రవాళ్ళని కొందరిని రెచ్చగొట్టి, నిజంగా రైతులైతే నేను అడుగుతా ఉన్నానండి, రైతులు ఎప్పుడైనా ఉద్యమం చేసినప్పుడు హింసకు పాల్పడతారండి? రైతులు కాదు వారు, రైతులు ముసుగులో ఉన్నటువంటి విద్రోహ శక్తులు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి ఇలాంటి దాడులు చేయించి దీన్ని డైరెక్షన్ మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు రైతుల్ని రెచ్చగొట్టినా లేదా రైతులకు కూడా మనవి చేస్తున్నా, మీ న్యాయమైన కోర్కెలు దౌర్జన్యం ద్వారా సాధించాలనుకుంటే అది భ్రమ. దౌర్జన్యం ద్వారా మీరు సాధించలేరు. దౌర్జన్యం కాకుండా శాంతియుత పద్ధతుల్లో మీరు ఉద్యమాలు చేస్తే సాధించగలుగుతారు. వర్గాలను రెచ్చగొడితే, హింసను ప్రోత్సహిస్తే చాలా ప్రజాస్వామ్యంలో ప్రమాదం. ఇది సరైనటువంటి విధానం కాదు. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ఆయన వెంట వెళితే కుక్క తోక పట్టుకుని గోదావరి వెళ్లినట్టే. మీ సమస్యలు పరిష్కారానికి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమించండి, సపోర్ట్ తీసుకోండి. తప్ప ఈ రకమైన దారుణమైన ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ సహిస్తూ ప్రభుత్వాలు గాని ప్రజలు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని సిద్ధంగా లేదని మీ ద్వారా వారికి, ప్రజలకి, ముఖ్యంగా ఉద్యమకారుల ముసుగులో ఉన్నటువంటి విద్రోహ శక్తులకి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తున్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. యాక్సిస్ పవర్ కేర్ సిస్టమ్స్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దక్షిణ భారతదేశంలోని మారుమ్రోగుతున్న పేరు. డెల్టా యూపీఎస్ ల అత్యున్నత సర్వీసులకై దక్షిణ భారతదేశంలోనే ధృవీకరించబడిన సంస్థ. మా ప్రత్యేకతలు 10 kV నుండి 300 kV వరకు అన్ని రకాల యూపీఎస్ లు రెంటల్స్ కోసం లభ్యం. అన్ని రకాల బ్రాండెడ్ యూపీఎస్ లు, ఇన్వర్టర్స్ మరియు బ్యాటరీల కొనుగోలుకై సంప్రదించండి. యాక్సిస్ పవర్ కేర్ సిస్టమ్స్ బ్రాంచీలు హైదరాబాద్, త్రివేంద్రం, కొచ్చి, కాలికాట్, పాల్కాడ్.